రెండు మంది మృతి చెందారు. ఇంకా ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి హోంమంత్రి మహమ్మద్ అలీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటి? రాత్రి జరిగింది, ఎవరికితో ఐడియా లేదు ఎట్లా జరిగింది అంటే, అవి సర్వే నడుస్తుంది. రాత్రి 3 గంటలకు ఇన్సిడెంట్ అయింది. ఫైర్ డిపార్ట్మెంట్ కు ఫోన్ వస్తాయంటే వితిన్ 2 మినిట్స్ లో ఫైర్ స్టేషన్ వచ్చిన స్టార్ట్ చేసిన ఫైర్ తో కంట్రోల్ చేసినాకి అక్కడ మనిషి ఉందంటే ఐడియా తర్వాత వచ్చింది. అది ఓనర్ అంటే చాలా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ లేబర్ అంటే ఎవరితో పని చేస్తే అంటే ఆయనకు సపరేట్ అకామిడేషన్ ఇవ్వాలి. ఈ టైప్లో గోడాల్లో అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫాస్ట్ అవుతుంది. ఈ టోటల్లీ మనకు చాలా దుఃఖం ఉంది. ఇంతమంది ఫస్ట్ టైం ఇట్లా చనిపోయినా చాలా, మా ఆల్ డిపార్ట్మెంట్లో అంటే మా ప్రజలు చాలా దుఃఖం ఫీల్ చేస్తున్నారు. ఎందుకంటే బ్యారీ అంటే మాకు చాలా ప్రౌడ్ ఉంది. ఆయన ఒక్కడంత ఇక్కడ వచ్చి అంటే ఇంత మంచి పని చేస్తున్నారు. మా అనుభూతి సింగ్ గారు కరోనా కోసం బ్యారీ ఇక్కడ ఉండే అంటే పోతే అంటే ఆయనకు బస్సెస్ ప్రొవైడ్ చేశారు, ట్రైన్ ప్రొవైడ్ చేశారు. మన దగ్గర హ్యాపీలు ఉన్నారు. బ్యారీస్ ఇన్సిడెంట్ జరిగింది, ఈ ఓనర్ మిస్టేక్తో జరిగింది, తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకుపోతాం. బాధిత కుటుంబాలు సార్, ఎవరైతే అగ్ని ప్రమాదం సజీవ దహనమయ్యారో ఆ కుటుంబాలకు నష్టపరిహారం కానీ వాళ్ళకి ఏమైనా హామీ ఇస్తున్నారు? ఆనబుల్ సింగ్ గారు 5 లక్షలు పై ఎగ్జిబిషన్ డిక్లేర్ చేశారు. ఆయన ఫ్యామిలీస్ కు కొంచెం సపోర్ట్ చేయాలి చేస్తా. ఎందుకంటే మన దగ్గర వచ్చేంత పని చేసే మంచి ఇట్లా జరిగే తర్వాత తప్పకుండా గవర్నమెంట్ ద్వారా ఏ సపోర్ట్ కావాలి 100% చేస్తాం. ఇటువంటి చూసుకుంటే ఇల్లీగల్ గోదాన్స్ చాలా చోట్ల ఉన్నాయి, సో వాటిపై మీరు ఏ చర్యలు తీసుకుపోతున్నారు? ఇది ఎట్లా ఉంది, ఫస్ట్ హైదరాబాద్ లో పడి ఆజామాబాద్ లో అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇది సిటీలో దగ్గర ఉంది. ఈ అది ఈ ఏరియా అవి ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో వస్తుంది. తర్వాత దూరం దూరం చేసిన కాటేదాన్ చేసిన కొత్తూరులో చేసిన ఎప్పుడు మహబూబ్ నగర్ దగ్గర పెట్టిన ఇండస్ట్రియల్ ఏరియా ఇది. ఈ ఆ టైప్లో అంటే ల్యాండ్ కు యూజ్ చేస్తున్నారు చాలా మంది, ఈ స్క్రాప్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ టైప్లో బిజినెస్ అందరితో విజ్ఞప్తి చేస్తున్నారు, మీ స్టాఫ్ అంటే సపరేట్ ప్రొవైడ్ చేయాలి. ల్యాండ్ జగే రూమ్ ఏమిస్తే ప్రొవైడ్ చేస్తే అంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. మీ కుకింగ్ ఎక్కడ చేయవద్దు, సిలిండర్ తీసుకురావద్దు. కొంచెం ప్రికాషన్ మా డిపార్ట్మెంట్ ద్వారా చాలా, మా ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే ఇప్పుడు రేపటికి సర్వే చేస్తున్నారు. అందరికీ ప్రికాషన్ కోసం నోటీస్ ఇస్తున్నారు. ప్రికాషన్ తీసుకుపోతే చాలామంది ప్రికాషన్ కు ఫాలో చేయకుంటే ఆయనకు సిటీలో అవుటేజ్ కార్డు తీసుకుపోవాలంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం అని తెలుస్తుంది, సో ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన వ్యక్తుల మీద ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఇది చర్యలు అంటే ఎవరితో పెద్ద పెద్ద అది దుకాణంలో ఉంది, కట్టం దుకాణం ఉంది, చాలా ప్లేట్ దుకాణం ఉంది, అది చాలా ఈ టైప్లో షాప్స్ ఉంది. ఈ టైప్తో మతలబ్ ఈ టైప్ గోడౌన్తో చాలా తక్కువ ఉంది, మరి ఎక్కడ ఉంది ఆయన మీద చర్యలు తీసుకుపోతా తప్పకుండా. ఇది ప్రికాషన్ తీసుకుపోతే బెటర్ ఉంది, లేకపోతే సిటీసీ అవుట్ తీసుకుపోతే బాగా ఉంది. ఫస్ట్ అంటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, లేబర్ మీ దగ్గర ఎంతమంది పనిచేయడం ఆయన ఒక అకామిడేషన్ సపరేట్ ఇవ్వాలి. ఈరోజు చూసుకుంటే జిహెచ్ఎంసీ కావచ్చు అన్ని శాఖలతో మీరు సమావేశం నిర్వహించారు, సో ఈ సమావేశంలో అంటే ఏం చర్యలు తీసుకోవాలి? సమావేశంలో ఫస్ట్ అంటే సర్వే చేస్తున్నారు. రేపు మార్నింగ్తో జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నారు, మా ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, కలిసి సర్వే చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఈ టైప్లో గోడౌన్స్ ఉంది ఆయన మీద ఏ తీసుకు యాక్షన్ తీసుకుపోవాలి, ప్రికాషన్ ఏం తీసుకుపోవాలి తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకుపోతా. ప్రికాషన్ ఏముంది, ప్రికాషన్ తీసుకుపోతే బెటర్ ఉంది. ప్రికాషన్ అంటే తీసుకుపోలేకుంటే యాక్షన్ తీసుకుపోయి పెనాల్టీ చేస్తా లేకుంటే సీల్ చేస్తా సార్. ఓకే, ఏది ఏమైనా సరే దీనికి సంబంధించి ఇల్లీగల్ సంబంధించిన గోడౌన్స్ ఎక్కడైనా ఉంటే మాత్రం వాటి మీద కఠిన చర్యలు తప్పమని చెప్పి హోంమంత్రి మహమ్మద్ అలీ చెప్తున్నారు. కెమెరామెన్ వీరేందర్తో సిరాజ్, సీవీఆర్ న్యూస్, హైదరాబాద్.